రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం వరదవెల్లి గ్రామ సమీపంలోని గుట్టపై వెలిసిన శ్రీ దత్తాత్రేయ స్వామి వారి 42వ జయంతి ఉత్సవాలను అత్యంత భక్తి శ్రద్ధలతో వైభవంగా ప్రారంభించారు. మిడ్మానేరు నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో బోయినపల్లి మండలం వరదవెల్లికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు భక్తుల ఆధ్వర్యంలో 2 బోట్లను ఏర్పాటు చేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయానికి వెళ్లేలా మార్గం సుగమం చేశారు. దత్తాత్రేయ స్వామివారి ఉత్సవాలు ప్రారంభించుకోవడం జరిగింది. ఎప్పట్లా ప్రతి సంవత్సరం ఈ మాసంలో ఈ దత్తాత్రేయ ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది. మరి 6, 7, 8 మూడు రోజులు ఈ ఉత్సవాలు జరుగుతాయి కాబట్టి మరి భక్తులందరూ బోయినపల్లి మండలంలోని భక్తులు మరియు అదేవిధంగా పక్క మండలాల భక్తులు కూడా వచ్చి మరి స్వామివారి అనుగ్రహం పొందాలని చేస్తూ మరి దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధిగాంచినటువంటి ఈ యొక్క దత్తాత్రేయ స్వామి టెంపుల్ ఇక్కడ మరి దీని యొక్క స్వామివారి అనుగ్రహం పొందినట్లయితే అందరూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో మరి రైతులు కార్మికులు కర్షకులు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ స్వామివారిని కోరుకోవాలని మరి అందరూ సద్వినియోగం చేసుకోవాలని మరి బోట్ సౌకర్యం కూడా మరి పెద్దలు గౌరవనీయులు జోనిపల్లి రవీంద్రరావు గారు మరియు స్థానిక శాసనసభ్యులు చెప్పదండి రవిశంకర్ గారు మరి వారి యొక్క ఆధ్వర్యంలో బోటు సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి భక్తులందరూ సద్వినియోగం చేసుకోవాలి. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతే నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయ పరబ్రహ్మణే నమః. తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం వరదవెల్లి గ్రామంలో సనాతనమైనటువంటి దత్తమూర్తి రాహు శయన రూపునిగా అవతరించినటువంటి వాడు. గత 400 సంవత్సరముల క్రింద వెంకటావధూత అనేటువంటి ఒక మహర్షి ఇక్కడ తీవ్రమైనటువంటి తపస్సు చేస్తే స్వామివారు రాహు శయన దత్తరూపునిగా దర్శనమిచ్చి ఆ విధంగానే శిలగా మారాడు, విగ్రహంగా మారాడు స్వామివారు. అప్పటి నుండి పూజలు మా తాత ముత్తాతల నుండి కూడా స్వామివారి పూజలు అందుకుంటున్నారు. కానీ 42 సంవత్సరముల నుండి విశేషంగా దత్త జయంతోత్సవ కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి ఇక్కడ ఇప్పుడు 3 రోజుల కార్యక్రమం ఇది. దత్తాత్రేయ స్వామి అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపం, అంటే 33 కోట్ల దేవతల రూపమే స్వామివారు అని చెప్తున్నారు. అంటే ఒక దత్తుని కనుక అభిషేకిస్తే, ఒక దత్తుని పూజిస్తే అందరి సర్వ దేవతలను పూజించిన ఫలితం వస్తుందని చెప్పాడు ఒక దత్తుని పట్టుకున్నట్టయితే. కాబట్టి దత్త అనేటువంటి అక్షరంలోనే చాలా గొప్ప విశేషం ఉన్నది ఆ నామస్మరణలోనే అని చెప్తున్నాడు. మరి అటువంటి ఉత్సవాల్లో భాగంగా స్వామివారి జయంతి అంటే జన్మదినోత్సవం, త్రిమూర్తి స్వరూపుడైనటువంటి దత్తాత్రేయ స్వామివారి జన్మదినోత్సవం సందర్భంగా 3 రోజుల కార్యక్రమం. త్రిమూర్తి స్వరూపుడు కనుక ఈరోజు మొదటి రోజు మరి దీపారాధన, కలశ స్థాపన, పుణ్యావాచనం, స్వస్తి పుణ్యావాచనం, మరియు మంటపారాధన, నవగ్రహ పూజలు, తర్వాత స్వామివారికి మూల విరాటుకు మహన్యాసపూర్వకంగా ఏకాదశ రుద్రాభిషేక కార్యక్రమాలు, శృంగేరి వేద పండితులు, లింగనపేట వేద పాఠశాల విద్యార్థులు శ్యామ్ సుందర శర్మ, చరణ్ శర్మ మరియు వారి బృందం ద్వారా ఇక్కడ 6 బ్రాహ్మణుల చేత ఏకాదశ రుద్రాభిషేకం విశేషంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా స్వామివారి విశేషమైనటువంటి అలంకరణ సేవ ఉంటుంది స్వామివారి పూలతోని. తర్వాత దత్త హారతి కార్యక్రమం, తర్వాత భజన భోజన కార్యక్రమాలు ఉంటాయి. అదేవిధంగా రేపు స్వామివారి జయంతోత్సవం, స్వామివారు జన్మించినటువంటి పవిత్రమైనటువంటి రోజు కాబట్టి ఉదయమే 7 గంటల నుండి విశేషమైనటువంటి అభిషేక కార్యక్రమాలు దత్తాత్రేయ స్వామివారి గుట్టపైన నిర్వహించడం జరుగుతుంది. 10:30 గంటల నుండి మరి సామూహిక సత్య దత్త వ్రతములు నిర్వహిస్తూ ఉన్నారు. 12:30 గంటలకు గురు పూజ, భజన మరియు హారతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 3 రోజులు కూడా భక్తులకు విశేషమైనటువంటి మహా అన్నప్రసాదాన్ని, అన్నదానాన్ని చేస్తూ ఉన్నారు. దత్త మహాప్రసాదాన్ని భుజిస్తే సర్వ రోగ నివారణమవుతుంది. మనకి ఇంట్లో భోజనం ఉండొచ్చు కానీ ఇక్కడ స్వామి ప్రసాదం తీసుకుంటే సర్వ రోగాలు పోతాయి అనేది దత్తభిక్ష గానగాపూర్లో కానీ ఎక్కడ దత్తక్షేత్రంలో కానీ ఆ దత్తభిక్షకు అంత ఇంపార్టెన్స్ ఉన్నది. ముంపులో ఉన్నది కనుక, మునిగిపోయి ఉన్నది కనుక గుట్ట
చుట్టూ నీళ్ళే ఉన్నాయి కనుక మూడు రోజులు భక్తుల సౌకర్యార్థము రెండు బోర్డులు ఇక్కడ కమిటీ వారు నిర్వహించడం జరుగుతూ ఉంది కాబట్టి విశేషంగా స్వామివారిని దర్శించుకొని అశేషమైనటువంటి కరుణా కటాక్షములకు పొందవలసినదిగా కోరుతున్నాం జై గురుదత్త శ్రీ గురుదత్త అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త।